ధనుష్ మనకు తెలుసు కదా, రఘువరన్ బీటెక్, అలాగే తిరు సా మూవీలతో మంచి విజయాలు అందుకున్నటువంటి ధనుష్ ఈరోజు తన 50వ చిత్రం రాయన్ ఈ చిత్రానికి తను నటించడమే కాకుండా డైరెక్టర్ రైటర్గా పనిచేశాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా పెద్ద చెప్పుకోదగ్గ పాయింట్లు ఏం లేవు, కాకపోతే తను నటించింది మాత్రం అద్భుతంగా ఉంది. డైరెక్టర్గా రైటర్గా ఫెయిల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలో తను ఏంటి లేదండి, వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వస్తానని చెప్పేసి పోవడము, ఊరికి రాకుండా ఉండడము, ఆ ఊరు నుంచి ధనుష్ తమ్ముడు చెల్లెలు వేరే ఊరికి వెళ్ళిపోవడము, అనుకోకుండా వాళ్ళ తమ్ముడే ధనుషుని చంపాలనుకోవడము, ఇది ట్విస్ట్. ఈ సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేదండి, తిను ఒక హోటల్ నడుపుతూ అంటాడు, ఆ హోటల్లో అక్కడ ఉన్నటువంటి రౌడీలు ఇది చేయడము, అది అనుకోకుండా సంఘటనలు జరగడము, ఇది రొటీన్ స్టోరీ అనిపించింది, నాకు కొత్తదనం అనిపించలేదు. అలాగే అక్కడక్కడ కొన్ని ఫైట్లు అనిపించేవి. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా టెస్ట్ అనిపించింది. ఏంటంటే హాస్పిటల్లో తన చెల్లెలు నటించిన విధానము హాస్పిటల్ ఫైట్లో చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా బీజిఎం పరంగా చూస్తే అక్కడక్కడ ఓకే అనిపించేది, కానీ ఇంకా సాంగ్స్ గురించి చెప్పడంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపించేది. అలాగే ఇది పాత సింతకాయ పచ్చడి కంటే ఘోరంగా అనిపించింది. ఇలాంటి కోవలో చాలా చిత్రాలు మనకు వచ్చేవి, కానీ ఏ మరి అలాంటి చిత్రం తీస్తాడు అనుకోలేదు నేను. ధనుష్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు, ధనుష్ పరంగా అయితే మిగతాదంతా నాకేమంత ఎక్కలేదు, ఎక్కువ తమిళ్ ఫేవర్లా అనిపించింది. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను నేను 1.25 ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.